సామాజిక న్యాయం సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను చిత్ర దర్శకుడు ఆర్వివి సత్యనారాయణ తో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్ లో గురువారం కలిసిన సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించిన విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్రం విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వివి సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ని అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని నమోస్తుతే భరతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కలవడం జరిగింది. మన్యం ధీరుడు సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లూరు సీతారాం గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర పరాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆవేశించడం కానీ అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రి కొట్టలేదు. డిఫరెంట్గా నేను చేస్తానని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తుతైన పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు. సంస్కృత పదాలు కానీ ఇవి కానీ డిఫరెంట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందు ఆర్వివి సత్యనారాయణ చేసే అది మిల్లేగా సౌభాగ్య ప్రాప్తి మరి బహుముఖి ప్రతిభాశాలి కళాకార్ ये अच्छे निर्माता भी हैं, अच्छे निर्देशक भी हैं, स्वयं बहुत अच्छे कलाकार भी हैं, गायक भी हैं. इनके अंदर जिस तरह की प्रतिभा है और इन्होंने स्वतंत्रता संग्राम के उस समय से जुड़े हुए क्रांतिकारी को लेकर जो फिल्म का निर्माण किया है वह पूरे भारत देश के युवाओं को प्रेरणा देने वाली, ऊर्जा देने वाली, हमारे इतिहास को जानने वाली, क्योंकि हमारी नई पीढ़ी को हमारा विगत इतिहास नहीं पता है कि कितने संघर्षों के बाद हमको आज़ादी प्राप्त हुई है. ऐसे नायक की भूमिका का भी उन्होंने फिल्म बनाने के साथ ही साथ नायक की भूमिका का निर्वहन भी उन्होंने किया है.